హలో అండి, నేను మీ రేణుకా చక్రవర్తి. మీరు చూస్తుంది రేణు సాల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈజీ మెథడ్స్. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు నేను మీకు బాడీ ఇమ్యూనిటీ పెంచే హెల్త్ డ్రింక్ గురించి చెప్తాను. ప్రెజెంట్ డేస్ మనము కరోనాతో సహజీవనం చేస్తున్నాము. దాన్ని ఎదుర్కోవడానికి మన ఒంట్లో ఇమ్యూనిటీ శక్తిని పెంచడానికి మరియు థ్రోట్లోని ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ డ్రింక్తో క్లియర్ అవుతుందండి. ఈ డ్రింక్ చాలా ఈజీగా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఉదయాన్నే ఒక కప్పు పరిగడుపున తాగటం వలన మంచి ఫలితం కూడా ఉంటుంది. ఈ కాఫీకి బదులుగా ఈ డ్రింక్ తాగటం వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఈ డ్రింక్లో మనం యూస్ చేసే అల్లం, మిరియాలు, బెల్లం బాడీ ఇమ్యూనిటీని పెంచి బాడీలోని టాక్సిన్స్ని డిటాక్సిన్ చేస్తాయి. మిరియాలలో ఉండే పొటాషియం, సోడియం వంటివి మన బాడీలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి. బెల్లంలో ఉండే కాల్షియం, ఐరన్ మన బాడీకి శక్తినిస్తుంది. అల్లంలో ఉండే విటమిన్ సి, ఈ మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనకు కావాల్సిన మిరియాలు, అల్లం, బెల్లం తీసుకోండి. నేను 2 కప్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. 2 కప్స్ వాటర్కి ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే బాయిల్ అయితే వాటర్ కొద్దిగా తగ్గుతాయి కదండి, అందుకని. ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేస్తూ మనము పక్కన పెట్టుకున్న మిరియాలు, అల్లాన్ని ఫస్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని అందులో కొద్దిగా మెత్తగా దంచండి. అల్లం కొద్దిగా పచ్చా పచ్చా దంచినా కూడా మిరియాలు కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు దంచండి. ఇలా దంచిన అల్లము, మిరియాలని ఏ వాటర్ అయితే స్టవ్ పైన బాయిల్ అవుతున్నాయి కదండి, ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఆ వాటర్ని ఒక 5 మినిట్స్ మరిగేయాలండి. ఇలా 5 మినిట్స్ మరిగాక దాంట్లో మనము పక్కకు తీసుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు మరిగించాలండి. బెల్లం కరిగింది అన్నప్పుడు దాన్ని స్ట్రైనర్తో వడకట్టండి. ఇలా వడకట్టిన ఈ డ్రింక్ని మనము టీ కాఫీకి బదులుగా రోజు పరిగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. దీనితో పాటు మన డైట్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తే ఎలాంటి వైరస్ కానీ, ఎలాంటి చెడు కానీ మనకి తొందరగా మనని అటాక్ చేయదండి. దీంతోపాటు మంచి డైట్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. ఇప్పుడున్న పరిస్థితిలో మన హెల్త్ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి నేను ఈ డ్రింక్ గురించి చెప్పాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.